కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని బస్ స్టాండ్ దగ్గర డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి విడుదల చేయాలని ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని సచివాలయంలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. దీక్షలను సిఐటియు జిల్లా కార్యదర్శి కేపి నారాయణస్వామి డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు షాకి ప్రారంభించి వారు మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ శాఖల్లో 2 లక్షలకు పైగా ఖాళీ పోస్టులు ఉంటే ఆ పోస్టులు మొత్తం భర్తీ చేయకుండా 10,000 జాబులకే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేసినట్టు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ 2019 పాదయాత్ర సమయంలో నేను గెలిస్తే ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు వాగ్దానం చేశారని ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అయినా అన్ని పోస్టులతో కలిపిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం నిరుద్యోగులను మోసం చేసినట్టు అని తెలియజేశారు. అసలు అదంతా ముందు రద్దు చేసి ఇప్పుడైతే మీరు ఎవరైతే ఉన్నారో అన్ని కోర్టుల వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. మీరు ఎప్పుడు ఎక్కడ చేసినా కూడా ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు అయితే నేను మాకు కూడా సూచనలు ఇచ్చినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే నేను మళ్ళీ అదేవిధంగా లోకేష్ గారు అయితే వీళ్ళందరూ కూడా ఈరోజు పట్టుబట్టి మేమందరం కూడా ఒక దాని మీద తెచ్చి మీ వెనుక మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. భర్తీ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న పోస్టులు వెంటనే నూతన జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలి. భర్తీ చేయాలి.